పెన్ను దొంగ, పన్ను దొంగ, దుకాణాల దొంగ, ఆపారాల దొంగ, ఇంటి దొంగ, కోట దొంగ, ఎడి చూసిన దొంగలే. కొంతమంది పోలీసు వాళ్ళకు ఫోన్ కొడతారు. ఇంకెంతమంది, అమ్మ తల్లి నా బంగారం పోయింది, నా పైసలు పోయినాయి, నాయన నాకు దొరికితే నీ కొబ్బరికాయలు కొడతా, హుండీలో వెయ్యి పదార్లు ఎత్తా అని మొక్కుతారు. అదే దేవుళ్ళ తన దొంగతనం చేస్తే మరి ఆ లెవెల్కు మొక్కాలే. మొక్కుడు పక్కన పెడితే దేవుని తనకు వచ్చి దేవుని ముందటనే మొక్కి ఆడదే దొంగతనం చేసిన దొంగగాడు. అయితే గుళ్ళకచ్చిన దొంగ ముందుగాల ఏం చేసిండో చూడురి. మస్తు దండం పెడతాడు దేవుడు అంటే భక్తి పక్కనే ఉన్నట్టుంది. ఎవరు లేరు, ఏం పట్టబగిలి పోయిండా, నడియంగొట్ట రాత్రే పోయిండా, గంత పెద్ద గుళ్ళి పూజార్లేని టైంలో కూడా పోయి మొక్కుకుంటానంటే ఏదో గట్టి బాధనే కాలిపోయినట్టుందని అనుకుంటారు కదా. అయితే ఆటేనుక ఆయన గారు చేసిన పనేందో చూడురి. మంచిగా మొక్కిండు, అటు ఇటు తిరిగిండు, అటునిక దేవుని ముందరున్న హుండిని పట్టుకొని కూర్చున్నాడు. మొక్కేటప్పుడు ఏమన్నా ఉత్తుతగా మొక్కిండా, తల్లి నీ తననే దొంగతనం చేస్తానా, నన్ను క్షమించిన భక్తితోటి మొక్కి అదే మొక్కిన చేతులతోటి దొంగతనం చేసిండు. తల్లికి నచ్చినట్టుంది, ఆయన దొంగదారుల ఓవుడేంది, భక్త నేను నిన్ను క్షమించాలనుకున్నట్టుంది, పాప దొరికితట్టే చేసింది. ఆయన సీసీ కెమెరానే ఉంది, ఆ తెలియదు దొంగన్న గట్ల మొక్కి మరీ దొంగతనం చేతివి, పాపం పొంగ పొంగ 2 గంటలను కూడా వేసుకొని పోయినట్ట ఈ కరువు సల్లగుండా. మొక్కి దొంగతనం చేసినంటే ఎంత అవసరం ఉందో ఏం పడని చాలా మంది జాలి పడతారు, కానీ ఎట్లున్నా కానీ దొంగతనం చేసుడు తప్పే గాల్లా. సూత్రనైతే మంచిగానే ఉండు, కట్టం చేసుకుని బతక సాత కాదని ఇంకెంతమంది కోపానికి.